ప్లస్ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ మిగతాగా మనం పిలిచినటువంటి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎందుకంటే నాకు కొంతమంది అడిగింది సర్పంచ్ పిలవాలా, పిలుస్తాం. కానీ సర్పంచ్ పిలిచినప్పుడు ఒక్కరిని పిలిస్తే మరి ఒక సర్పంచ్ దాపాల్చినారు బాబు, మీకు ఒక్కరే పిలిచారంటే 150 సర్పంచులు ఎవరిని పిలుస్తాం? ఎంపీడీసీలో అంటే ఇలా ఎంపీడీసీ కూడా చాలా మంది ఉన్నారు, సర్పంచ్ కూడా ఉంటారు, రకరకాల పద్ధతులలో. అందుకే మనం ఒక టీం నిర్ణయించుకున్నాం. దాంట్లో ఎవరు కూడా వేరే రకంగా భావించే అవసరం లేదు. ఒక సందర్భంలో సర్పంచులు పిలుచుకుంటాం, ఒక సందర్భంలో ఎంపీడీసీలో పిలుచుకుంటాం, ఒక సందర్భంలో ఈ మార్కెట్ సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు పిలుచుకుంటాం, ఆరు మండలాలకు సంబంధించి ఒక సందర్భంలో సొసైటీ ప్రెసిడెంట్స్ వాళ్ళ డైరెక్టర్లు పిలుచుకుంటాం. ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని పిలుస్తాం. ఎటు పిలిచిన మమ్మల్ని పిలవాలంటే దాన్ని మేము పిలవకూడదు. దీనికి మేము రహస్యం లేదు, ఇక్కడ ఏమి కొత్త విషయాలు ఏమి ఉండవు. అది ఏమైనా నియోజకవర్గానికి సంబంధించి, రైతులకు సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏమి తప్ప వేరే కాదు. మీ క్లారిటీ కోసం మీ మాట చెప్పడం జరిగింది. ప్రధాన కారణం ఒకటే, మన ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ మధ్య కాలంలో మరి మాకు మొట్టమొదటిగా మంత్రివర్గ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలను ఇంటి స్థాయిలో ఏ విధంగా ఎంత గొప్పగా మీకు జిల్లాలలో మీకు గ్యాప్ సమయంలో మీరు తప్పకుండా ఫిలప్ చేయాలి. తర్వాత ఎక్కడ కూడా మనకు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, చాలా ఉన్నతమైనటువంటి మరి పేరు రావాల్సిన విధంగా పనిచేయాల్సి ఉంటుందని విషయాలను మాకు చెప్పడం వల్ల, మరి అధికారులు చెప్పడం వల్ల అధికారులు చేసే పని అధికారులు చేస్తాం, మన చేసే పని మనం కూడా చేస్తాం. కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక రెండు విషయాలు ప్రధానంగా ఈ ప్రాజెక్టు పూర్తయి నీళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో ఈ గోదావరి బెల్ట్కి సంబంధించినటువంటి మరి మన మంత్రుల యొక్క సమావేశం జరిగింది. మంత్రుల యొక్క సమావేశం అంటే నిజంగానే అది బెయిల్ లాంగ్ మీటింగ్, డేలాంగ్ మీటింగ్ అంటే పొద్దున 11 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 11:10 గంటలకు ముగిసింది. అంటే దాదాపుగా 11 గంటల సమయం, 11 గంటల సమయంలో నిజంగా ఏం మాట్లాడారంటే నిజంగానే సమయం అయితే తెలియలేదు. కంటిన్యూగా ఒక లంచ్ ఒక గంట సేపు తీసేస్తే 10 గంటల పాటు కుషాలంగా చర్చ జరిగింది. ఆ విషయాలు మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా మొట్టమొదటి విషయం ఏదైతే ఉందో ఈ గోదావరి బెల్ట్ ఏరియా ఏదైతే ఉందో, గోదావరి పరివాహక ప్రాంతం, మరి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్, తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా మన విట్మాలే కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఉన్నటువంటిది మనకు శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్. ఈ శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి మరి ఎక్కువ దిగువ ఏమైతే ఆయన ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మరి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే నీళ్ళు వచ్చి మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం, నీళ్ళు రాకముందు దేని గురించి మనం ఆలోచించాలి. నీళ్ళు వచ్చినాయి కాబట్టి నీళ్లు అన్ని ప్రాంతాలకు పోవాలనేటువంటిదే ముఖ్యమంత్రి గారు ఉద్దేశమైన మన ఉద్దేశమైన ఒకటి. మరి ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసుకోవడానికి మరి వారే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పిలిచి మీకు ఒక ఆదేశం చెప్తున్నాడేమో, మీ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మీ ఆయకట్టు ఉన్నదో, ఎక్కడెక్కడైతే మీ అప్లాంట్స్ ఉన్నాయో, నీళ్ళు రానటువంటి ప్రాంతాలు గ్రామాలు ఉన్నాయో, ఆ గ్రామాలలో నీళ్లు ఏ విధంగా తీసుకుపోతారో, మీ చెరువుకు ఏ విధంగా నీళ్లు తీసుకుపోయేటువంటి ఏర్పాటు చేస్తారో, మరి మీరు మీ సంబంధిత అధికారులందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించి వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా పూర్తి చేసి ఎస్టిమేషన్ పూర్తి చేసి గవర్నమెంట్కి నివేదించినట్టయితే వాటిని వెంటనే మేము మంజూరు ఇచ్చి ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ చర్యలు తీసుకోవడం వల్ల మరి ఆ పనులు పూర్తి చేయడం వల్ల మీకు మొత్తం మీ ఏరియాలో ఉన్నటువంటి చెరువులు కానీ తర్వాత అప్లాంట్స్ కానీ నీళ్లు రానటువంటి గ్రామాలు కానీ అన్ని పనులు కూడా త్వరగా పూర్తి చేసుకున్నట్టయితే మరి కా
మాన్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ మీటింగ్ లో మరి మీతో పాటు సంబంధిత అధికారులు అయినటువంటి ఎస్ఆర్ఎస్ కు సంబంధించిన ఎస్సీ గారు, అదేవిధంగా ఆయన మైనారిటీషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఈ గారు ఉన్నారు, డిఈలు ఉన్నారు, తర్వాత మండలాల వారికి వచ్చినటువంటి ఏఐ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎంతగానో ప్రభుత్వం ఉన్నారు. దీంట్లో ఏ ఊళ్ళో అయితే మనకు చాలా సందర్భాల్లో నాకు చెప్పింది, నాకు తెలిసినవి నాకు తెలుసున్నాయి తెలుసున్నాయి కొన్ని కూడా మీరు ప్రస్తావించవచ్చు. గవర్నమెంట్ పరిశీలనలో లేనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈ ప్రతిపాదన వారి ముందర పెట్టినటువంటి అధికారుల ముందట మరి దానికి సంబంధించినటువంటి సాధ్య అసాధ్యాలు అది చేయొచ్చునా చేయరాదా సాధ్యమవుతుందా కాదా, కొద్ది సమయంలో దానిపైన సర్వే జరిపించి మరి దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నా గ్రామాలకు వచ్చినప్పుడు చాలామంది విషయాలు చెప్తూ ఉంటారు, మా ప్రాంతం మా గ్రామంలో చెరువు ఉంది కానీ దానికి కనెక్టివిటీ లేదు, అదేవిధంగా మా ప్రాంతంలో మరి మా గ్రామానికి ఏ రకంగా కూడా కాలువ నీళ్ళు రావడం లేదు, అదేవిధంగా ఇట్లా రకరకాల కొన్ని చూములు కావాల్సి ఉన్నాయి, కొన్ని రకరకాల ఉన్న ఓటీలు పడిపోయినటువంటి ఉన్నాయి, మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయాలే కాబట్టి కొన్నేమో ఎక్స్టెన్షన్ తినాల్సి ఉన్నాయి, నాకు గుర్తున్నవి ఉన్నాయి, అవి గవర్నమెంట్లో పరిశీలనలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మళ్ళీ ప్రస్తావిస్తాం, ఈసారి ప్రతిపాదనలో మళ్ళీ కూడా పంపిస్తాం. కానీ ఒక్కసారి నాకు తెలిసినవి పంపిస్తే పంపించచ్చు, కొంతమంది ఫోన్లో మాట్లాడవచ్చు, కానీ సరిగ్గా సమాచారం రాదనే ఉద్దేశంతో మండలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను పిలిచే కారణం ఏంటంటే నాకు సరైన సమాచారం అధికారులకు కూడా సరైన సమాచారం అందాలంటే ఒక ఒక ఛాన్స్ ఇప్పుడు మిషన్ కాకతీయ పని ఉన్నది అనుకుందాం. మొన్నదాకా మనకు ఒక 3-4 సంవత్సరాలు మిషన్ కాకతీయ పనులను ప్రభుత్వం చేపట్టింది. చేపట్టినప్పుడు ఏం చేసామంటే మిషన్ కాకతీయ కింద 46,000 చెరువులు ఉంటే దాదాపు ఎన్నో కొన్ని దాదాపు మెజారిటీ దాదాపు కొన్ని బొంగా దాదాపు అన్ని చెరువులు తీసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో మిషన్ కాకతీయ అడుగుతీగ రాదు, ఎందుకంటే నీళ్ళు వచ్చేసాయి, నీళ్ళు వచ్చిన తర్వాత నీకు ఎప్పటికప్పుడు చెరువులే నింపబడ్డాయి, నేను ఎడికెళ్ళి కూడిక తీస్తావు, మిషన్ కాకతీయ అనేటువంటిది దాదాపుగా ఇంకా ఉండకపోవచ్చు, ఎందుకంటే నీళ్ళు వచ్చేసిన ఆల్రెడీ నీళ్ళు రాకముందు మీరు ఆ పని చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ చేస్తే గీస్తే ఏం చేస్తుంది, ఆ కట్ట పని చేస్తుంది, లేదంటే తూంపనం మద్దతుపైన చేస్తే తప్ప మీకు చెరువులో పుడిక తీసే అవకాశాలు మాత్రం దాదాపుగా జరగదు. అట్లనే ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం చేసుకోలేదనుకోండి, మళ్ళీ దీని గురించి ప్రస్తావిస్తే కూడా ఇంతదాకా ఉన్నాయి కదా, మీ గోదావరిపేటలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎఫ్ జనరల్స్ కింద ఉన్నటువంటి అన్ని సమస్యలకు మేము పరిష్కారం చూపించడం, మళ్ళీ వచ్చి ఇదొక కొత్త విషయం తీసుకొస్తున్నాం అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఊరిలో ఏ సమస్య కాదు, అది 2 లక్షలది కావచ్చు, 10 లక్షలది కావచ్చు, అదేవిధంగా ఇంకా కొంచెం పెద్ద పని కావచ్చు, మనకు మొత్తానికి అయితే నమోదైతే వాటిని ఏకదాటిగా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. అందుకే 2 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులను కూడా మనం ఈరోజు పిలుచుకోవడం జరిగింది. ఇది అన్ని నియోజకవర్గాలలో కూడా జరుగుతుంది, మా ఆయా ఎమ్మెల్యేస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా పిలుచుకొని మరి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది, జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకని ఏమంటుందంటే మాట్లాడడం అయిపోయిన తర్వాత మీకు సంబంధించినటువంటి డిఈలు ఉన్నారు, మీరు 6 మండలాలకు సంబంధించిన వాళ్ళు 6 గ్రూపులుగా ఇక్కడ ఏర్పడాలి, ఒక ఎక్కడ గ్రూప్ వాళ్ళు అక్కడ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుండి మీకున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా నమోదు చేయించండి, లేదు అంటే ఈ మీటింగ్ తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ 3-4 రోజులలో వాళ్ళు ప్రత్యక్షంగా మీ మండలానికి ఒక ఏ సపరేట్గా ఉన్నది కాబట్టి మరి ఆడికి వచ్చి చూసి మరి దానికి సంబంధించి వాళ్ళ నోటీసులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొత్త విషయం కూడా కావచ్చు, తర్వాత రైతులు కూడా అక్కడ కొన్ని విషయాలు మనకు వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది, మీకు నీళ్ళు ఏమి వస్తాయి అంటే ఇట్లయితే మాకు వస్తాయని రైతులు ఖచ్చితంగా మనకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా మన అధికారులు కూడా ఈ మండలంలో
వాటిని ఆ ఎస్టిమేషన్ తయారు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ విషయం ఒకటి. అదేవిధంగా పంటల మార్పు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి పంటల మార్పు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో మనం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మరో విపత్తు రావద్దు, రైతులకు ఏ రకమైన నష్టం జరగవద్దు, ఒకనాడు ప్రభుత్వం కొనలేని పరిస్థితి వస్తే వాళ్ళు అధోగతి పాలు కావద్దనే ఉద్దేశంతో ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో మరి ట్రాక్ మార్చడం వల్ల ఇటు రాష్ట్రాన్ని కాపాడుకోవడంతో పాటు రైతాంగాన్ని చాలా గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యవసాయ విధానాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి మనం చూపించినట్టుగా మారుచే విధంగా మరి ప్రణాళిక రూపొందించడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు మనకు నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా, క్లస్టర్ల వారిగా, జిల్లాల వారిగా ఇగో ఈ టార్గెట్ మీకు ఉన్నది అని మనకున్నటువంటి అధికారుల ద్వారా ఒక ఆల్రెడీ ప్రపోజల్ వచ్చింది. ఈ ఏడాది నుంచే క్లస్టర్ల వారిగా రైతు సదస్సులు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే మేము శ్రీరామనగర్లో అటెండ్ చేసినాం, తర్వాత ధర్మపురిలో కూడా పనులు అటెండ్ చేసి వచ్చారు, ఎవరి మండలాల్లో వాళ్ళు అటెండ్ చేసి వచ్చారు. మరి అక్కడ మీరు కూడా ప్రతి ఈ క్లస్టర్ మీటింగ్లలో ప్రజాప్రతినిధులు పాల్గొనడం, రైతులను మోటివేట్ చేయడం. మనం చెప్పేది ఏమున్నది, ఈసారి 40 లక్షల ఎకరాలలో వేసేటువంటి మరి పంట సగం సగం ఏమని చెప్తున్నాం. 20 లక్షలలో కొట్టుబాట్లు ఏమంటున్నారు, 20 లక్షలలో సన్నబడులు ఏమంటున్నారు. అయితే మళ్ళీ మీకు వేసవి కాలానికి వచ్చేటప్పటికి 30 లక్షలలో కొట్టుబాట్లు ఏమంటున్నారు, మళ్ళీ 10 లక్షల ఎకరాలలో సన్నబడులు ఏమంటున్నారు. మిగిలిన పంట ఏదైతే ఉందో మీ ఇష్టం, పసుపు పండించే వాళ్ళు ఉన్నారు, కంది పండించే వాళ్ళు ఉన్నారు, పత్తి పండించే వాళ్ళు ఉన్నారు, కూరగాయలు పెట్టే వాళ్ళు ఉన్నారు, సోయా పెట్టే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రకరకాల పంటలు పెట్టే వాళ్ళు ఉన్నారు, పళ్ళ తోటలు పెంచే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా యథాతథంగా ముందుకుంటూనే మీరు ప్యాడీలో మాత్రం డెఫినెట్గా ఈ సమతుల్యత పాటించినట్టయితే మనము మన రైతాంగాన్ని చాలా గొప్పగా రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళని ఆర్థికంగా వృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. ఆ విధంగానే మనం రైతులను మోటివేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఇంకొక విషయం సమాచారం కూడా ఉన్నట్టయితే జగిత్యాల జిల్లాకు సంబంధించి 52,000 ఎకరాలలో ఈరోజు మొక్కజొన్న ఇస్తారు. అయితే దీనిలో 32,000 ఎకరాలలో మక్క ప్లస్ పసుపు కలిపి వేస్తున్నారు. ఈ మక్క పసుపు కలిపి వేసేటువంటి 32 ఎకరాలలో పంట వేసేటువంటి వాళ్ళ గురించి ఏ రకమైన చర్చ లేదు, అది ఎలా. ఇక మిగిలిన ఏవైతే ఉన్నాయో 18 నుంచి 20,000 ఎకరాలు, ఈ 20,000 ఎకరాల మక్క వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా కంది వైపా, సన్నబండ్ల వైపా, తొట్టుబండ్ల వైపా, పసుపు వైపా, పత్తి వైపా డెఫినెట్గా రావాల్సి ఉన్నది. అయితే ఒక కొల్లపల్లి మండలం ఇప్పుడు నేను అటెండ్ చేసి వస్తాను కాబట్టి అక్కడ వచ్చిన సమాచారం విషయానికి వచ్చినప్పుడు అక్కడ 16,000 ఎకరాలలో వరి వేస్తున్నారు. ఈసారి టార్గెట్ ఎట్లా ఇచ్చిందంటే 8,000 సన్నమేయండి, 8,000 తోడ్లేయండి. ఆల్రెడీ తొట్టేసే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉన్నది, కానీ సన్నమేసే వాళ్ళ సంఖ్య కూడా ఉన్నది. కొల్లపల్లి మండలం ఒక ఉదాహరణ చెప్తున్నాను, 5,000 ఎకరాలలో ఇప్పటికే సన్నబడులు పండించుకొని ఉన్నారు, దొడ్డుబాటు పండించుకొని చాలా అందరు దాదాపు ఉన్నారు. ఇక మీకు కావాల్సింది ఎంత, ఒక మండలంలో 3,000 ఎకరాలు మాత్రమే. ఈ 3,000 ఎకరాలు చేంజ్ కావాలి. చేంజ్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు దీంట్లో ఉన్న నాయకులందరూ కూడా ప్రధానమైనటువంటి నాయకులు ఏం ఉన్నారు. ఈ మనం కూడా ఒక రైతు పాటలైనట్టు మాట్లాడితే కాదు, రైతును సంతాయించేటట్టు మాట్లాడాలి, రైతును అర్థం చేసేటట్టు మాట్లాడాలి. రైతులకు మనం ఈ కొత్త పంట విధానం ఎందుకు తీసుకుంటున్నామో వాళ్ళకు చెప్పే విధంగా మాట్లాడాలి. ఆ విధంగా రేపు మీ క్లస్టర్ల వారి మీటింగ్లలో మీరు పాల్గొనడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, ప్రభుత్వ విధానాన్ని చెప్పడం, ఇవన్నీ కూడా మా నాయకుల యొక్క బాధ్యత. ఇవి తప్పకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి
ఇది కూడా రేపు ఒక దేశానికి దిక్సూచిగా పోతా ఉన్నది. ఎందుకు అనంటే ఇంత సాహసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి ఈనాటి వరకు కూడా తను ఏం చెప్తే అదే జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే మనం ఇంత బలహీనంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా చివరికి రాష్ట్రం సాధించింది. ఈ 6 సంవత్సరాలలో 6 రోజులు ఎన్ని షాపులు పెట్టినా కరెంటు 24 గంటల కరెంటు తెచ్చుకోగలుగుతాం అంటే 7 గజేస్తాడు ఎట్లయితుంది అంటే వచ్చిండు తెచ్చిండు ఇచ్చిండు 24 గంటలు నడుస్తున్నది. మరి ఈరోజు 4 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని అంటే ప్రాజెక్టు కంటే ఎక్కడికి నీళ్ళు వెళ్ళొస్తాయి ప్రజలన్నీ ఎవరికో దోష పెడతారని చాలా మంది మాట్లాడారు. మరి ప్రాజెక్టు కట్టడానికి నీళ్ళు అచ్చడైంది. ఈ నిమిషానికి ఇలా 44 డిగ్రీల ఎండ ఉన్నటువంటి 26వ తారీఖు నాడు మెదక్ జిల్లాలో మీకు నల్గొండ జిల్లాలో నీళ్లు చూడనటువంటి జిల్లాలో ఇలా చెరువులలో మత్తడి దొరికే రోజులు వాళ్ళు చూస్తామని తెలియకపోలే వాళ్ళ సంతోషానికి అయితే అవసరం కూడా లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క విధానం అమలు జరుగుతున్నటువంటి తీరు ఇది. కాబట్టి రేపు ఈ పంటల మార్పు విధానంలో కూడా నాకు తెలిసినంత వరకు నేను ఇంతకుముందు మరొక చెప్పుకుండా వచ్చిన ఏంటంటే ఈరోజు ఎవరైతే కొన్ని అనుమానాలు ఉన్నాయో ఇదేంటో ఏమవుతుందో ఏం పోతుందో అనేటువంటి వాళ్ళ అనుమానాలు పటాపంచలు ఎప్పుడైతే అంటే 100కి 100 బాలు జనవరి 15వ తారీఖు నాడు మీ పంట తీసుకొచ్చి మళ్ళా ప్యాడీ సెంటర్లో అమ్మి లేదా ఇంకో వ్యక్తిగతంగా మీరు ఎక్కడైతే అమ్మాలనుకుంటున్నారో సన్నబడ్డు అమ్మినాడు మీ చేతికి డబ్బులు వచ్చినాడు ఆ లాభం మీరు కళ్ళ చూసినాడు రైతుల ఆనందం కళ్ళ చూసినాడు ఆ రోజు ఆహా ఎంత గొప్ప ముఖ్యమంత్రి ఎంత మంచి ఆలోచన చేసాడు బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసినని ఇదే రైతులు మీరు మాట్లాడే రోజు ముందర ఉన్నది. అది తప్పకుండా మనం చూస్తాము మన చెవులతో వింటామని మాత్రం నాకు 1000% నమ్మకం మనదని సందర్భం మీరు మనం చేస్తున్నాం. ఎందుకంటే కావాలి నూనె గింజలు కావాలి కూరగాయలు కావాలి ఉల్లిగడ్డలు కావాలి ఆలుగడ్డలు కావాలి ఇవన్నీ మనిషికి నిత్యం అవసరమే. ఇవన్నీ బయటకు వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాము మన దగ్గర మొత్తం ప్యాడ్ చేస్తున్నాం. వాస్తవంగా ప్యాడ్ చేయడం వల్ల ఒక ఈజీ పంట అయిపోయింది అయితే మన కానీ మన రాష్ట్రం కొంతమంది ఇండివిజువల్ రైతులు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం పెద్ద మనుషులు ఏ సార్ చెప్పినా బలపడితే మన గురించి మాట్లాడతారు ఎదురైపోయారా అని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం డెఫినెట్ గా మరి సక్సెస్ అయినది దాని గురించి కూడా మనం తప్పకుండా మరి రేపు ఈ పంటల మార్పిడిలో మరి మన యొక్క పాత్ర తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వంలో మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది పార్టీలో మనం ఉన్నాం. కొంతమంది పదవులలో ఉండవచ్చు కొంతమంది పదవులలో లేకపోవచ్చు కానీ మనం ఎక్కడ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నాం ఆ నాయకత్వాన్ని బలపరుస్తున్నాం అక్కడ ఇచ్చినటువంటి ఆదేశాలు మొత్తానికి మొత్తం వచ్చి ముఖ్యమంత్రి గారు ఊరూరికి మంచి గురించి చెప్పలేరు కదా. మరి మీరు గ్రామ శాఖలు ఉన్నాయి మన ప్రజాప్రతినిధులు మన వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ ఎంపీ దాకా ఉన్నారు వీళ్ళందరూ ఇంతదాకా పనిచేసినప్పుడే ప్రజల్లో కూడా ఇదంతా మనం చెప్పే విషయం ఏదైతే ఉందో పర్క్లేట్ అవుతుంది అందరికీ సమాచారం వెళ్తుంది వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ స్థితిలో మనం తప్పకుండా ఉండాలి అనేటువంటిదే ఈ సమావేశం యొక్క ఉద్దేశం. మరి ఈ 2 విషయాల గురించి ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇవి కాక ఇంకా 1-2 విషయాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ముఖ్య నాయకులు కొన్ని గ్రామాలలో కంప్లీట్ అయినాయి కొన్ని గ్రామాలలో మామూలుగా బేస్మెంట్ నుంచి స్లాబ్ స్థాయిలో ఉన్నాయి ఇంకా కొన్ని గ్రామాలలో లేవు ఇంకా మొదలు పెట్టలేదు. మరి ఇవి ప్రజలకు మనం ఇచ్చినటువంటి మాట వాస్తవంగా దీంట్లో లాభం దొరకదు అని నష్టం కాదు. నేను మన నాయకులతో కూడా చాలా మంది చోటు మాట్లాడాను మన బాధ్యత ఇప్పుడు ఒక ఊళ్ళో పెద్దవాళ్ళు సర్వ చేస్తాను పదం ఉండదా లేదా వేరు విషయం లేదా లాభం వస్తే ఎవరు చేస్తారు వాళ్ళు వచ్చి వీణనే కొనడదాకా మాకు ఈ పార్టీ లేదా ఆ పార్టీ లేదా ఎప్పుడైనా ఆపదకి సంపదకి పెద్ద మంది చెప్తారు అనే భావం తోటుంటారు ప్రజలు. మరి ఆ గ్రామంలో 20 ఇల్లు ఇచ్చినాం అనుకోండి ఒక 15 ఇచ్చినాం ఒక 20 ఇచ్చినాం ఒక 25 ఇచ్చినాం
మండలి కొండలైతే ఇప్పుడు మనం ఎక్కువ ఇచ్చాము. మరి ఇవి కట్టించే అవకాశం ఖచ్చితంగా తీసుకోవాలి. పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు రావడం లేదు. మరి వాళ్ళ కాంట్రాక్టర్లు రాకపోతే ఇళ్ల నిర్మాణం పూర్తి కాదు. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోతే ఏమైతుంది, ఆ ఇచ్చింది కానీ ఎవరికి ఇచ్చినా ఏది కానీ మనం ఎవరు మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి ఇళ్ళు అందరికీ ఇవ్వగలుగుతామా? లేదు. ఇప్పుడు నేను చాలా ఊళ్ళో చూశాను, అప్లికేషన్లు ఎవరు తీసుకుంటారు, తహసీల్దార్ గారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సెలెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఆ గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డుకి వేస్తారు. వేసినప్పుడు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా ఒక 10 రోజులు సమయం ఇస్తారు. కానీ నేను చూసిన కాడికి ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇల్లు అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఒక ఊళ్ళో 30 మంది, ఒక ఊళ్ళో 40 మంది, ఒక ఊళ్ళో 50 మంది, ఒక ఊళ్ళో 20 మంది, ఈ రేంజ్లో ఉన్న తప్ప ఊరూరుకు మనం డబుల్ ఫోర్ బెడ్రూమ్ ఇస్తారని ఎవరు అనలేదు. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉందో, ఎదుగులు ఉన్నటువంటి వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకుంటే విడతల వారికే ఇస్తామని చెప్పడం జరిగింది. 1500 ఇల్లు మనకు ఉంటాయి. ఒక ఊళ్ళో అయితే 34 మంది పెట్టుకున్నారు, 25 ఇల్లు ఇచ్చినాం. ఇది ఎంతమంది మిగిలి ఉన్నారు? ఇంకో 9 మంది మిగిలి ఉన్నారు. మళ్ళా ఒక తప్పాలు 9 మందికి మన ప్రభుత్వం ద్వారా కొంచెం గట్టిగా ఉంటే తప్పకుండా ఇష్టం కావచ్చు. లేదంటే సొంత జాగా కట్టేటువంటి పరిస్థితి ఉంటే ఇదివరకే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి మన నిర్ణయం తీసుకుంటే వాళ్ళ సొంత జాగా కూడా ఇష్టం కావచ్చు. ఇట్లా మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మీద నేను నాయకులను ఒకటే కోరుతున్నాను, చొరవ తీసుకున్నట్టయితే, మనసు పెట్టినట్టయితే ప్రజల పని కదా ఇది, మనం మన చేయకపోతే ఎవరు చేస్తారు అని ఒకసారి ఆలోచించినట్టయితే తప్పకుండా దీనికి ఒక పరిష్కారం అయితే ఉండాలి. నేను అనేది ఏంటంటే ఒక 20 ఇళ్ళు ఒక ఊళ్ళో మంజూరైన అనుకున్నాం. అయితే ఆ 20 ఇళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కనుక ఆ ఊళ్ళో ఉన్నటువంటి నాయకులు ఒకరోజు ఇద్దరు తీసుకొని అయ్యా మీ పైసలు మీకు ఇస్తాం కానీ మీరు ఇంత ఇళ్ళకి ఎంతమంది కట్టుకుంటారు అంటే